చంద్రబాబును కలిసిన గంగుల ప్రతాప్ రెడ్డి తమ పార్టీ సభ్యుడు కాదని అంటున్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. గంగుల ప్రభాకర్ రెడ్డి మాత్రమే తమ పార్టీలో ఉన్నారని చెప్పారు. గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరితే తమ పార్టీకి నష్టం లేదని అంటున్న భూమన కరుణాకర్ రెడ్డితో మా ప్రతినిధి నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్. నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి చంద్రబాబుతో కలవడం అనేది కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే దానిపై మాట్లాడేందుకు మనతో వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మీరేమైనా ఆందోళన చెందుతున్నారా గంగుల ప్రతాప్ రెడ్డి సీఎంతో భేటీ కావడం? గంగుల ప్రతాప్ రెడ్డి గారు మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కాదు, నాయకుడు అంతకంటే కాదు. ఆయన చాలా కాలంగా ఏ పార్టీలోనూ కొనసాగుతూ ఉన్నటువంటి రాజకీయవేత్తగా పరిగణింపబడడం లేదు. ఇప్పుడు చరిత్ర పూర్వ యుగాలకు సంబంధించినటువంటి నాయకుడు అని చెప్తూ ఉంటారు. ఈ రోజున ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా పొలోమని ఆయన పెరుక్కుపోబోతున్నాడు అనని ఆయనకు కావాల్సినటువంటి ప్రసార మాధ్యమాలు, ఆయనకు కావాల్సినటువంటి చంద్రబాబుకు అనుకూలమైనటువంటి నాయకులు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, కానీ దీనివలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి నష్టం ఉంది అని అనుకుంటే మా దృష్టిలో అయితే సున్నా. బాలకృష్ణ నిన్న రోడ్ షో కూడా చేశారు, దాన్ని ఏ విధంగా అర్థం చేశారు? జన సమీకరణ కూడా ఉంది అనేది కొంత టాక్. బాలకృష్ణ గారి రోడ్ షో చిన్నపిల్లోళ్ళు ఆడుకునేటువంటి జిల్లాంగోడి ఆట లాంటిది కనుక బాలకృష్ణ గారి రోడ్ షోను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరి బెంబేలెత్తిపోయి మాకు ఓట్లన్నీ కూడా కొల్లగొట్టేయబోతున్నాడు బాలకృష్ణ అని అనుకునేటువంటి భ్రమాపూరితమైనటువంటి ఆలోచనలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. మా నాయకుని పట్ల అపారమైనటువంటి ఆదరాభిమానాలు నంద్యాల పట్టణ ప్రజలు విశేషంగా కనపరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దాస్తీకాలకు వ్యతిరేకంగా సరైనటువంటి తీర్పు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ నంద్యాలలో జరిగేటువంటి ఎన్నికలను ఒక వేదికగా వాడుకొని ఇది మొత్తం 6 కోట్ల మంది తెలుగు ప్రజలు ఇవ్వబోయేటువంటి తీర్పు భవిష్యత్తులో అని చెప్పడానికి నంద్యాల ప్రజలకు వచ్చినటువంటి మహదావకాశంగా నంద్యాల ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. సరే, ఇందులో మా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ స్టార్ క్యాంపెయినర్స్ని కానీ ఎవరినైనా కూడా పిలుచుకొని ఓట్లు అడిగేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండవచ్చుగాక, కానీ తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత, ఈ 2 కారణాల వలన మాకు ఎనలేనటువంటి సానుభూతి, ఈ పార్టీ పట్ల మక్కువ ఏర్పడుతుంది. ఖచ్చితంగా 100కి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవటం ద్వారా భవిష్యత్ దార్శనికత్వాన్ని తెలియజేయబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేత, రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆయన గురించి చాలామంది తెలుసు. అలాంటి నేత నంద్యాల ఉప ఎన్నికల్లో గల్లీ గల్లీకి తిరుగుతున్నారు, వీధి వీధి తిరుగుతున్నారు. సో వాళ్ళ పార్టీకి వ్యతిరేకత ఉన్నందునే అలా తిరగాల్సి వచ్చింది అనేది టీడీపీ నేతల విమర్శ. మా వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనకు సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి నిలబడ్డా వాళ్ళ కోసమని ఎంతైనా కష్టపడేటువంటి స్వభావం. రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి మాజీ మంత్రిగా కూడా ఉన్నటువంటి రోజులలో బద్వేలు నియోజకవర్గంలో అక్కడ జరిగినటువంటి ఒక సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్కు సంబంధించినటువంటి వార్డు మెంబర్కి ఏజెంటుగా కూర్చున్నాడు రాజశేఖర రెడ్డి గారు. దట్ ఈస్ వైఎస్. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ ద్రోహానికి వ్యతిరేకంగా ప్రజా సమూహాన్నంతా కూడా ఒక్కటి చేయటం కోసమని, తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటునంతా కూడా ఒక్కటిగా చేసి ఆ పార్టీ పట్ల, చంద్రబాబు చేసినటువంటి ద్రోహం పట్ల ప్రజలందరినీ కూడా సమాయత్తపరిచి భవిష్యత్తులో జరగబోయేటువంటి సార్వజనిక ఎన్నికలలో ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వాలా అని చెప్పటం కోసమని ఓ పార్టీ సామాన్య కార్యకర్త అయినా కూడా, సామాన్యమైన అభ్యర్థి అయినా కూడా, జాతీయ స్థాయి గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాడు అనేటువంటి నమ్మకం కలిగించటం
నిజానికి అందరూ కూడా చాలా సంతోషపడుతున్నటువంటి సమయం. ఇలా కష్టపడేటువంటి నాయకుడు ఉన్నాడా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగేటువంటి ప్రతి చోటున తెలుగుదేశం ఓట్లన్నీ కూడా పోతున్నాయి కాబట్టి ఆ భయంతో మాకేదో భయం ఉంది కనుక మా నాయకుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అని విష ప్రచారం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. గంగుల ప్రతాప్ రెడ్డి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఆయన చంద్రబాబుతో కలిసినా పార్టీలో చేరినా ఎలాంటి నష్టం లేదు, జగన్ ఇమేజ్తోనే టీడీపీ ఓడిపోతుంది అనేది భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయంగా ఉంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ 9 నంద్యాల.